రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 17 రోజులు అవుతోంది. రష్యాను ఎదుర్కొనే సామర్థ్యం ఉక్రెయిన్కు లేదని, ఎక్కువ రోజులు ఈ యుద్ధం సాగదని అందరూ అంచనా వేశారు. రష్యా అక్కడ తమ అనుకూల ప్రభుత్వాన్ని సునాయాసంగా ఏర్పాటు చేస్తుందని కూడా అన్నారు. కానీ రష్యాను ధీటుగా ఎదుర్కొంటూ ఉక్రెయిన్ తమ దేశం కోసం పోరాడుతోంది. ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో రష్యా యుద్ధ హిస్టరీ గురించి మనం చెప్పుకుందాం. రష్యా ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకున్న సమయాల్లో సడన్గా పరిస్థితులు తలకిందులు అవుతూ వచ్చాయి. ఓడిపోతున్న యుద్ధాలను సైతం రష్యా ఎలా గెలిచిందో ఆ సందర్భాలేంటో ఇప్పుడు చూద్దాం. 1812లో నెపోలియన్ బోనపార్టే తన ఆర్మీతో కలిసి రష్యా సామ్రాజ్యంపై అటాక్ చేశాడు. అయితే నెపోలియన్ సైన్యం రష్యాలో అడుగు పెట్టకముందే అక్కడి పంటలను నాశనం చేస్తూ రష్యా సైన్యం బోర్డర్ నుంచి వెనక్కి వెళ్ళింది. ఆ తర్వాత గెరిల్లా వార్ఫేర్ విధానాన్ని అనుసరించింది. ఈలోగా నెపోలియన్ భారీ సైన్యంతో రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నాడు. నగరమంతా నిర్మానుష్యంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. జార్ అలెగ్జాండర్ I సరెండర్ అవుతాడని ఆశిస్తూ నెపోలియన్ వస్తే ఆ సమయానికే జార్ సైబీరియాకు పారిపోయాడు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టుగా నెపోలియన్ సైనికులు ఓవైపు ఆకలి చలితో, మరోవైపు రష్యా గెరిల్లా దాడులతో విసిగిపోయారు. చేసేదేం లేక నెపోలియన్ మాస్కో నుంచి భారీ నష్టంతో వెనుదిరిగాడు. సుమారు 600,000 మంది సైన్యంతో వచ్చిన నెపోలియన్ 500,000 మందిని కోల్పోయాడు. ఈ నష్టమంతా కూడా యుద్ధం చేయకుండానే రష్యా వేసిన ప్లాన్ ఫలితం. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఆర్మీ దాడులు చేసుకుంటూ రష్యాలోని స్టాలిన్ గ్రాడ్ వరకు చొచ్చుకు వచ్చింది. సోవియట్ ఆర్మీ ఇక ఓడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా సోవియట్ ఆర్మీ హిట్లర్ ఆర్మీపై విజయం సాధించింది. సెకండ్ వరల్డ్ వార్లో మెయిన్ టర్నింగ్ పాయింట్ సోవియట్ ఆర్మీనే. ఇప్పటిదాకా రష్యా మీద దాడులు జరిగితే ఆ దేశం ఎలా గెలిచిందో చెప్పుకున్నాం. ఇక రష్యానే దాడులు చేసి గెలిచిన సందర్భాలేంటో చూద్దాం. 1939లో రష్యా ఫిన్లాండ్ మీద దాడి చేసింది. ఈ యుద్ధం 3 నెలల పాటు జరిగింది. రష్యా వెనుదిరగాల్సిన సమయం వచ్చేసిందని అంతా ఓ అంచనాకి వచ్చేశారు. కానీ 3 నెలల తర్వాత మాస్కో పీస్ ట్రీటీతో యుద్ధం ముగిసింది. ఫిన్లాండ్లో కొంత భాగాన్ని రష్యా ఆక్రమించింది. యుద్ధాలు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి. గుణపాఠం నేర్చుకొని రణభూమిలో ఎత్తుగడలు వేయాలన్నదే రష్యా ఆలోచన విధానమని చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు ఏబీపీ దేశం.